అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి బంగ్లానందు సీనియర్ ఎంఆర్పీఎస్ నేత కేపీ నారాయణస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ, ఉప్పరపల్లి గ్రామ సమీపంలో 194 సర్వే నెంబర్లు దళిత సంఘాలన్నీ కలిసి చందాలు వేసుకుని స్థలాలను శుభ్రం చేసుకోవడం జరిగిందని, అయితే గతంలో పరిటాల సునీతమ్మ దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంబంధిత అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ సైతం సర్వే నిర్వహించి దళితులందరూ అర్హులే అని నిర్ణయించి పట్టాలు వేసుకోమని, గతంలోనే తమకు అనుమతి కూడా ఇవ్వడం జరిగిందని, ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడుకు చెందిన కొంతమంది జనసేన పార్టీ నేతలు తమకు ఇచ్చిన స్థలాల్లో జెండాలు మార్చడం అన్యాయమని, ఏదైనా ఉంటే సమస్య తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. విషయంలో సర్వేగారులు ఏడు చేయడం వల్ల తిరిగి మరి గవర్నమెంట్ ఎలక్షన్స్ రావడంతో నిలబడిపోవడంతో తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి నేరుగా మరి జనసేన పార్టీలోకి పోయి జనసేన వాళ్ళతో మాట్లాడుకొని జనసేన వాళ్ళని తీసుకొచ్చి మరి వాళ్ళతో కొంతమంది అమాయకులు ప్రజలను తీసుకొచ్చి జెండాలు చేతులకిచ్చి ఆ జనసేన పార్టీ జెండాలు మా యొక్క ఎస్సీస్ ల్యాండ్లో మాకు పట్టాలు ఇచ్చినటువంటి భూమిలో పాతడం జరిగింది, కొట్టాలు వేయడం జరిగింది. ఈ విషయాన్ని మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టికి పోగా వాళ్ళు కూడా నేరుగా అక్కడ పోయి వెంటనే తొలగించండి, ఇవి గతంలో పట్టాలు ఇచ్చారు, ఇది అన్యాక్రాంతం చేయడం నేరం, ఇది చట్టరీత్యా నేరం అవుతుంది, మీరు ఎలాంటి ఇది ఏ దాన్ని ఇక్కడ తీసేయండి అని చెప్పడం కూడా జరిగింది.